ఎలా దేవుడు ఎలా మహిమపరచబడుతున్నాడు, ఎలా పరిశుద్ధపరచబడుతున్నాడు, ఆయన నామం ఎలా పరిశుద్ధపరచబడుతుంది, మన ప్రవర్తన బట్టి దేవుడి నామాన్ని చూసిన లోపులు ఏమనాలి. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, మీలో ఎటువంటి మార్పు తెచ్చాడు అని చెప్పుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు వారికి మహిమ. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల ప్రభువుకు మహిమ, ప్రభువుకు మహిమను కలుగజేస్తుంది. మహిమను కలుగజేస్తుంది అదే చెబుతున్నాడు రెండవ పేతుల్లో మూడో అధ్యాయము మనం 18 చూసాం కదా, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలా చోట్ల రాయబడింది మీరు అభివృద్ధి చెందడానికి వచ్చారు. క్రీస్తులోకి ఎందుకు వచ్చారు? అభివృద్ధి చెందడానికి సంఘ సహవాసంలో అలవాటు చేసుకొని ఒక అసెంబ్లీగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని కాదు. కాదు, మనము సంఘంలో చేర్చబడింది ఎందుకు? అభివృద్ధి చెందడానికి. పొలంలో ఒక మొక్క నాటబడిందంటే ఉద్దేశం ఏమిటి? ఏ మొక్క పడితే ఆ మొక్క గురించి నేను మాట్లాడలా. ప్రత్యేకంగా ఒక మొక్కను తీసుకొచ్చి పొలంలో నాటారంటే నాటిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? అది అలాగే ఉండాలనే, అందులో ఉన్నటువంటి చీడలు అక్కడ ఉన్న తెగుళ్ళు మొత్తాన్ని తీసేసేసి అక్కడ ఎరువు జల్లి మందులు వేసి నీళ్లు పెడతారు. ఏంటో ఉద్దేశం మొక్క ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. లోకమునందు ఉన్న మనల్ని దేవుడు యేసుక్రీస్తు నందు మనల్ని నాటాడు. ఏమై ఉన్నది ఉద్దేశం? ఎదగటమే. ఎదుగుదల లేని వ్యక్తులు అక్కర్లేదు దేవుడికి. మనం ఎదగడానికే క్రీస్తులోకి వచ్చాం. మీరు ఎప్పుడైనా నేను బాప్తిస్ట్ తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది 20 సంవత్సరాలు అవుతుందని చెప్పే ముందు ఈ 20 సంవత్సరాలలో నీలో కలిగిన మార్పు ఏంటో చెప్పుకోవాలి. 20 సంవత్సరాలలో నీలో కలిగిన మార్పు ఏంటి? భౌతికంగా అయితే ఏం చెప్తారు? భౌతికంగా అయితే ఏం చెప్తారు? 20 సంవత్సరాలలో నేను లావయ్యాను, అంతకుముందు చుట్టూ నాది నల్లగా ఉండేది, ఇప్పుడు తెల్లబడింది, అలాగే అంతకుముందు బాగా పరిగెత్తావు, ఇప్పుడు నడవలేకపోతున్నాను, అంతకుముందు నాకు ఆరోగ్యం బాగుండేది, షుగర్ బీపీ వచ్చింది, ఇదే 20 సంవత్సరాల తర్వాత చెప్పుకునేది అందరూ మార్పులు వచ్చినాయా లేవా శరీరంలో? వచ్చినాయి. అంతకుముందు నా శాలరీ 20,000 అయింది, ఇప్పుడు ఎంత అయింది? 60,000 అయింది. మార్పులు చెప్తున్నారా? మరి 20 సంవత్సరాల తర్వాత దేవుడిని జన్మించి 20 సంవత్సరాల తర్వాత మీరేం చెప్పుకోవాలి? నేను ఇంకొకరికి బోధించే స్థాయిలో ఉన్నాను, 10 మందికి మాదిరికరంగా ఉన్నాను, అంతకుముందు నా గొంతు పెగిలించేవాడినే కాదు, నేను ఇప్పుడు చక్కగా దేవుడు పాటలు పాడగలుగుతున్నాను, అంతకుముందు దేవుడు అంటే సిగ్గుపడేవాడిని, ఇప్పుడు దేవుడు అంటే నేను అసహ్యపడుతున్నాను, ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాను, దేవుని గురించి గానం చేస్తున్నాను, 10 మంది ముందు నిలబడి నేను పాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, నడిపిస్తున్నాను, ఇంకా బైబిల్ చదవకుండా నేను ఉండలేకపోతున్నాను, క్లాసెస్ వినకుండా ఉండలేకపోతున్నాను, దేవుడికి దూరంగా ఉండాలంటే ప్రాణము అల్లాడిపోతుంది అని చెప్పాలి. వీళ్ళంతా ఎవరు ఆత్మీయంగా ఎదుగుతున్నవారు ఇలా చెప్పాలి. నేను బాప్తిస్మ తీసుకొని 20 ఏళ్ళు అవుతుందంటే ఈ 20 ఇయర్స్లో మీరు చాలా నేర్చుకొని ఉండాలి. అవి కదా చెప్పాల్సింది. చాలామంది సాక్ష్యం అన్న పేరుతో ఏం చెబుతారు? నేను దేవుడు నమ్ముకున్న తర్వాత గుడిసె పడేసి బిల్డింగ్ కట్టుకున్నాను, ఇంట్లో మంచి మంచి వస్తువులు కొనుక్కున్నాను, దేవుడు నమ్ముకున్న తర్వాత మా బాబు ఉద్యోగం వచ్చింది, దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు, మేమెంతో సంతోషంగా ఉన్నాం, మాకు అన్నీ ఉన్నాయని చెప్పుకుంటారు. అన్ని విషయాల్లో ఎదగాలంటే ఏం చెప్పుకోవాలి? ఆత్మీయ అభివృద్ధి గురించి చెప్పండి. చెప్పాలనుకుంటే దేని గురించి చెప్తారు? భౌతికమైన అభివృద్ధి చెప్పాలంటే దేవుడు అంటే ఎరుగని అన్ని జన్లకు లేవా? బంగారాలు, కార్లు, ఇంట్లో విలువైన వస్తువులు, అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియని అన్ని జన్లకు అవన్నీ లేవా? కానీ వారు ఎలా ఎదగరు? క్రీస్తు వలే ఎదగరు. ఎందుకంటే వారు దేవుడిని జన్మించారా? జన్మించరా. మనం దేవుడిని జన్మించాం కాబట్టి ఏ విషయాల్లో మీరు ఎదిగారంటే ఏం చెప్పాలి? నేను ప్రార్థన పరుణ్ణి, ప్రార్థన బాగా చేసుకుంటాను, సంఘ సహవాసంలో అందరూ నేను మాదిరికరంగా ఉంటాను, నేనేమైనా తప్పు చేయాలంటే దేవుడు చూస్తున్నాడన్న భయం నాకు కడుగుతుంది, పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను హెచ్చరిస్తున్నాడు, అంతకుముందు నాకు ఇటువంటి అనుభవాలు లేవు, ఇవి కదా చెప్పాల్సింది. ఈ రోజుల్లో సాక్ష్యం అన్న పేరుతో
ఎవరన్నా లేసి వచ్చారంటే చాలు ఇవేం కొనుక్కుంది ఇంట్లో అని ఎదురు చూస్తూ ఉంటారు కింద కూర్చున్నారు. ఏమన్నా కొనుక్కుంటే చెబుతున్నారు, జీతం పెరిగితే చెప్పుకుంటారు. ఆ దేవుడిచ్చి దీవునే కాదంటున్నా, కానీ అవి తప్ప చెప్పడానికి ఇంకేమి లేవా? ఏం లేవా? ఉండే ఆత్మీయ స్వస్థతలు చెప్పండి. ఆత్మీయ స్వస్థతలు మంచినీళ్ళు తాగినట్టు అబద్ధం ఆడే నేను అబద్ధం చెప్పాలంటే భయం వేస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను. ఇవి చెప్పండి. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉండే నేను దేవుని సన్నిధి అంటే ఇప్పుడు నేను వణుకుతున్నాను. అంతకుముందు నేను వాక్యం గ్రహించేవాడిని కాదు, దేవుడు నన్ను ప్రేమించి వాక్యం గ్రహించేలాగా చేస్తున్నాడు. వాక్యం చదివితే నాకు అర్థమయ్యేది కాదు, చదువుతున్నా కానీ నాకు అర్థమవుతుంది. దేవుడి సన్నిధిలో నిద్రపోయేవాడిని, ఇప్పుడు నిద్రపోవట్లేదు నాకు. దేవుడు నాకు చేసిన సహాయం ఆత్మీయ ఎదుగుదలలు ఇవన్నీ, ఆత్మీయ ఎదుగుదలలు ఇవన్నీ. అంతకుముందు నా బిడ్డను నెక్స్ట్ వస్తుంటే పెంచేవాడిని, ఇప్పుడు నా బిడ్డను ఎలా పెంచుతున్నాను? దేవుని బోధలో శిక్షణ పెంచుతున్నాను, దేవునికి కృతజ్ఞత. ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఎదిగే వారిలో కనిపించేటువంటి గొప్ప విషయాలు ఇవన్నీ. నెక్స్ట్ థెస్సలోనికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, థెస్సలోనికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, సహోదరులారా మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు భద్రమై ఉన్నాము, ఇది యుక్తమే. ఏలా అనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది, అభివృద్ధి పొందుతున్నది. దేని బట్టి దేవుడి కృతజ్ఞత చెప్తున్నారు చూడండి, విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. మీకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది అంటే మీరు ఎవరిని పట్టించుకుంటున్నారు? మీ తోటి సహోదరుల్ని పట్టించుకుంటున్నారు. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాడో ఇంకో విషయం ఏంటది, విశ్వాసంలో అభివృద్ధి చెందడం. విశ్వాసంలో అభివృద్ధి చెందడం, విశ్వాసము క్రియలతో కూడితే కదా, విశ్వాసంలో అభివృద్ధి చెందడం. ఏమని చెప్పుకోవాలి చెప్పండి? మీరు మీ గురించి నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నానని మీరు ఎవరికైనా చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు? నేను ఒకప్పుడు సినిమా హీరోల కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడిని, ఒకప్పుడు అనవసరమైన వాడికి నేను కూడా డబ్బులు ఇచ్చేవాడిని, వ్యర్థమైన వాడికి డబ్బులు ఇచ్చేవాడిని. ఇప్పుడైతే పరిశుద్ధుల అవసరతల్లోనూ విధవరాండ్ర కొరకు అవసరతలు ఉన్నవారి కొరకు కనికర పడుతున్నాను. రెండింటి తేడా ఉందా లేదా? ఉంది. కొంతమంది చూడండి లేవిలో ఉన్నా కానీ డబ్బులు దాచుకొని 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 హీరోకి ఒక పెద్ద ఫ్లెక్స్ పోటీ కడతాడు, అందరూ డబ్బులు వేసుకోండి బయట చూస్తాం కదా. నీతి క్రియలు అయ్యి ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఆత్మీయ ఎదిగే వ్యక్తి ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు అవే దేవుడు ఇచ్చిన డబ్బులు వ్యర్థంగా కాకుండా విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్న నేను ఏం చేస్తున్నాను? ఇతరులేరలా కనికర పడుతున్నాను, పరిశుద్ధుల అవసరం ఏంటో కనుక్కుంటున్నాను, కనుక్కొని వారి కొరకు డబ్బులు కేటాయించి నీతి క్రియలు చేస్తున్నాను. అంతకుముందు నీతి క్రియలు చేశారా? చేయలా. అంతకుముందు ఎక్కడైనా సరే రికార్డింగ్ డాన్సులు పెట్టాలంటే, ఏమైనా డ్రామాలు వేయాలంటే, అనీతిని అభ్యాసం చేసి దేవుని బాధ పెట్టాలంటే చాలామంది బుక్ తీసుకొని తిరిగేవాళ్ళు ఇల్లాము, చందారాయండి చందారాయండి అని. ఎందుకు రాయాలి? డాన్స్ లేటండి, డ్రామా లేటండి. అయ్యా దేవుని పిల్లలు వాటిల్లో పారిభాగస్తులు అవుతారా? పారిభాగస్తులు అవుతారా? వారు చేసే పాపంలో మీరు కూడా పారిభాగస్తులు, అది మీకు దీవుని కాదు సేవం. నిర్మోహమాటం లేకుండా చెప్పండి, నేను క్రైస్తవుణ్ణి, నేను ఇటువంటి వాటికి డబ్బులు ఇవ్వను అని చెప్పాలి. సౌలు ఇటువంటి మొహమాట అడిగిపోయి ఏమైపోయాడు? తన ప్రాణం పోగొట్టుకున్నాడు, తన కుమారుడు ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎవరు సంతోష పెట్టాడు? ప్రజలు సంతోష పెట్టాడు. ప్రజలు అడిగారు, ఈ గొర్రెడు మేకలు ఎడ్డు నేను తీసుకెళ్తానని అడిగారు. అడిగితే సౌలు ఏం చేయాలి? తప్పని చెప్పాలి, కాదు కాదు కాదు, జనం మెప్పు పొందాలి, జనంలో నా పేరు మారుమోగిపోవాలి, నా పేరు మారుమోగిపోవాలని ఏం చేశాడు? సమ్మతించాడు. కానీ దేవుడు సమ్మతించాడా? రాజుగా ఉండే స్థితి పోగొట్టుకున్నాడు.
ఈ రోజుల్లో మనం కూడా అంతే. ఒకప్పుడు క్రీస్తులో లేనప్పుడు ఏం చేశాం? మన డబ్బులు వేటికి ఖర్చు పెడతామో మనకే తెలియదు. దుర్వ్యసనాలు చెడ్డ వాళ్ళు అలాగే దురాభిమానాలకి ఖర్చు పెట్టామో లేదా? వారి కొరకు డబ్బులు దాచిపెట్టి అప్పు చేశాను సరే, జనాల మెంపు కోసమైనా సరే వారి కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్నావు క్రీస్తులో ఏమని చెప్పుకోవాలి? నేను నా డబ్బులు అంటే దేవుడు ఇచ్చిన డబ్బులు ఏం చేశాను? ఒకప్పుడు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టాను. డాన్స్ ప్రోగ్రాంకి, డీజేలకి, సినిమాలకి, సినిమా హీరోల కోసం నేను ఖర్చు పెట్టాను. కానీ నేను క్రీస్తు రక్త జన కడగబడిన తర్వాత ఏమని తెలుసుకున్నాను? అవి నీతి క్రియలు కాదు, దేవునికి కోపం తెప్పించే పనులు అని చెప్పి నేను ఇప్పుడు వాటిని విడిచిపెట్టి ఏ క్రియలు చేస్తున్నాను? విశ్వాసంతో కూడిన క్రియలు చేస్తున్నాను. అవే డబ్బులు వ్యర్థంగా కాకుండా పరలోకంలో దాచుకునే విధంగా సంఘంలో ఎవరికైతే అవసరం ఉన్నాయో వారి వరకు వినియోగిస్తున్నాడు. సంఘం పరిచర్యలో వినియోగిస్తున్నాడు. సంఘం క్షేమాభివృద్ధి చెందుటలో ఆర్థిక సహాయం ఎవరికైనా కావాలా అని ఎదురు చూస్తూ ఆసక్తిగా వారి వరకు సహాయం చేస్తున్నారు అని చెప్పుకోగలరా? అలా చెప్పుకున్న వారందరూ, చెప్పుకోగలిగే స్థితిలో ఉన్న వారందరూ విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారు. అవి చెప్పుకోవలసింది మనం. అవి ఇక్కడి నుంచి నీతి క్రియలు చేస్తారా, వ్యర్థమైన క్రియలు చేస్తారా? నీతి క్రియలు చెయ్యండి, మీ ఓట ఇంకదు, మీ చేతులు డబ్బులు లేవు అన్న మాట మీకు రాదు. దేవుడు తలగా ఉంచుతాడే కానీ తోగా ఉంచడు. మీ ఆత్మీయ అభివృద్ధికి ఎటువంటి మేలు చేయని హీరోలకి ఖర్చు పెట్టినా అలాగే వ్యర్థమైన వాటికి దురాల వాటికి మీరు డబ్బులు ఖర్చు పెట్టినా అవి నీతి క్రియలు కాదు, లేనిపోని శాపాలు మీరు తెచ్చుకుంటారు. దేవుడికి ఖర్చు పెట్టండి, దేవుడు పనిలో సహకరించండి. మీ చేతిలో డబ్బులు లేవు అనే పరిస్థితి దేవుడు తీసుకురాడు. మిమ్మల్ని తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడు. ప్రయత్నించి చూడండి. మరి విశ్వాసంలో అభివృద్ధి చెందేవారు చెప్పుకోవాల్సిన మాట ఏంటి? నేను ఇతరులకు కనికరిస్తున్నాను, ఇతరులకు సహాయం చేసే స్థితిలో దేవుడు నన్ను ఉంచారు అని దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి, అట్టి స్థితి నాకు ఇచ్చాడు అని. మరి అటు స్థితి దేవుడు ఒకటి ఇవ్వకపోతే ఏం చేయాలి? ప్రార్థించాలి. నాయన, నేను నీతి క్రియలు చేద్దామంటే చేతుల రూపాయి కూడా మిగలటం లేదు, నేను ఎక్కువగా చేయాలనుకుంటున్నాను, కాబట్టి నా ఆర్థిక స్థితిని పెంచు అని అడగవచ్చు. అలా కాకుండా నా ఆర్థిక పరిస్థితిని పెంచు, నేను అటు వ్యర్థమైన వాడికి ఖర్చు పెడతాను, జనాన్ని సంతోష పెడతాను అని అడగవచ్చు. ప్రాంతంలో అటువంటి వ్యక్తులకి డబ్బులు నిలబడవు, చిల్లు చచ్చిలో వేసినట్లే. దేవుని బాధపెట్టి దేవుని యొక్క పనులు నిర్లక్ష్యం చేసే వ్యక్తులకు దేవుడు ఆర్థిక సహాయం చేస్తాడా? చెయ్యడు. వారు ఇంకా చెడిపోతారు కాబట్టి చెడిపోయే వ్యక్తులకు దేవుడు ఆర్థిక సహాయం అనేది చేసే అవకాశమే లేదు. కాబట్టి శ్రేష్టమైన కార్యములు చెయ్యాలనే మనసు మీకుంటే మీరు ఖచ్చితంగా ప్రేమ చూపిస్తారు అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:9 చూసినట్లయితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు. మీకు మంచి ఆలోచన పుట్టించేది ఎవరు? దేవుడు. మంచి ఆలోచన, మంచి పనులు చెయ్యాలి అనే ఆలోచనలు పుట్టించేది దేవుడు, చెడ్డ ఆలోచనలు పుట్టించేది సాతాను. అటువంటి వివేచన అంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు. శ్రేష్టమైన కార్యక్రమాలు అంటే కార్యములు, శ్రేష్టమైన అంటే నీతి క్రియలు, దేవుడు చూసి సంతోషించే పనులు చెయ్యాలి అనే ఆలోచన మీకు రావాలి అంటే మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని, ఇందువల్ల దేవుడికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారి క్రీస్తు దినము నాకు నిష్కాపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. శ్రేష్టమైన కార్యములు చేయాలనేటువంటి ఆలోచన పుట్టించేది కూడా ఎవరు? దేవుడే. శ్రేష్టమైన కార్యములు చెయ్యవలనని వలనని
ఆలోచించాలి, వివేచించాలి. మంచి పనులు ఏం చేయాలి, మంచి పనులు ఏం చేయాలి ఆలోచించాలి. మన దగ్గరికి సాధారణ చెడు క్రియలు చేయనట్లు కూడా ప్రేరేపిస్తాడు ఎవరో ఒకరి ద్వారా. మనం ఏం చేస్తాం, ఈ కార్యం చేయటం వలన దేవుడు సంతోషపడుతున్నాడా, ప్రజలు సంతోషపెడుతున్నాడా అని ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి శ్రేష్టమైన కార్యములు మాత్రమే చేయాలనేటువంటి మంచి ఆలోచనలు దేవుడు మనకి కనుక చేస్తాడు. ఏమని అడగాలి ప్రార్థనలో, ఆయన మంచి ఆలోచనలు కూడా ఎలా ఉండాలి, శ్రేష్టమైన కార్యములు నేను చెయ్యాలి, మీరు కానీ అలా ఆలోచించండి, మీకు మంచి తలంపుడు దేవుడు కనుక చేస్తాడు. మీరు ఎక్కడికి చేయగలరు, నీతి క్రియలు చేస్తారు. నీతి క్రియలు చేయాలని మీకు అనిపించాలి, వాటిని దేవుడు సఫలపరుస్తాడు. అసలు చెయ్యాలనే ఆలోచన మీకు లేదనుకో, మీకు మంచి ఆలోచన దేవుడు కలగ చేయండి. శ్రేష్టమైన పనులు అవుతాయి అవి, మీకు ఇష్టం లేకుండా చేసే పనులు శ్రేష్టమైనవా? కాబట్టి మనకి ఎటువంటి కలగాలి, శ్రేష్ట కార్యములు చేయాలనే ఆలోచన మనకి రావాలి. అందుకే దేవుడు ఏ తోటలో ఉంచాడు, దేవుని రాజ్యం అనేటువంటి తోటలో మనం నాటాడు. ఎందుకు నాటాడు, మన ఆలోచన కూడా ఎటువంటి ఆలోచన రావాలి, శ్రేష్టమైన కార్యములు చెయ్యాలి. ఒకప్పుడు ఇక్కడ ఫ్యాన్ లేదు, ఇక్కడ గాలికి ఇబ్బంది పడేవారు. ఎవరికో మంచి శ్రేష్టమైన ఆలోచన వచ్చినా రాదు, మంచి ఆలోచన అంతకుముందు వచ్చినాయా, వస్తాయి. ఎందుకని, మనం దేవుడు నాటింది ఎక్కడ, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు సంఘంలో నాటాడు. కాబట్టి మనం ఏదైనా శ్రేష్టమైన కార్యం చేయాలని ఆలోచిస్తే దేవుడు వాటిని సఫలపరుస్తాడు. ఇలా మీరు పరలోకంలో మీ ధనాన్ని దాచుకోవాలి, అటువంటి వ్యక్తులకు లేమనేది దేవుడు కలగజేయడు. వారెప్పుడు ఇచ్చేవారుగానే ఉంటారు, ఉంచుకునే వారికి దేవుడు ఉంచడు. దేవుడికి ఇచ్చి రోడ్డు మీద భిక్షపెట్టుకున్న దేవుని పిల్లలు ఎవరైనా చూసారా? లేరు. దేవునికి ఇవ్వకపోవడం వల్లే దరిద్రాన్ని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చి నిందల పాలైన వారు, అపాస పాలైన వారు, చూడు దేవునికి ఇచ్చి 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 ఎలా అయిపోయో చూడు అని అనిపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. దేవునికి ఇవ్వకపోవడం వల్లనే దరిద్రులుగా జీవిస్తున్న వారు అనేకలు కలరు. దేవుడు పని చేస్తుంటే, దేవుడు సంతోషిస్తే మన జీవితాల్లో కూడా సంతోషాలే ఉంటాయి, సంతోషాలే ఉంటాయి. మీరు వ్యవహరిస్తుంది ఎవరితో, దేవుడితో వ్యవహరిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇటువంటి ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించిన ఈ పనుల్లో ఏమైపోయి ఉన్నారు, వెనుకబడి ఉన్నారు. చాలామంది వచ్చి వెళ్ళిపోయే వారుగానే ఉన్నారు సంఘంలో, కానీ ఆత్మీయ అభివృద్ధిలో భాగంగా నేను ఈ పనులు చేస్తున్నానా లేదా అన్నది ఎవ్వరూ పరిశీలించుకోవట్లేదు. ఎందుకని, కారణం ఒకటే, మీరు మరలా ఏం చేస్తున్నారంటే వెనక్కి తిరిగి లోకాన్ని చూస్తున్నారు. మీరు లోకాన్ని చూస్తారు. ఈ క్రియలేమీ చేయకుండా యేసుక్రీస్తు వారి అన్ని విషయాలు ఎదగకపోవడానికి కారణం ఏంటంటే, వారు మరలా వెనక తిరిగి ఏం చూస్తున్నారు, లోతు భార్య చూసినట్లు ఆజ్ఞను అధిగమించి లోకాన్ని చూస్తున్నారు. లోకంలో వారిని ఎలా సంతోష పెట్టాలి అని లోకం వైపు చూస్తున్నారు. ఎప్పుడైనా తోటి సహోదరులు చూస్తున్నారన్న భయం కంటే ఏ భయం ఉండాలి, దేవుడు చూస్తున్నాడని భయపడాలి. మన స్థితిగతులు మార్చే దేవుడు, మన పరిస్థితులు మార్చే దేవుడు సహోదరులు కాదు, దేవుడికి భయపడాలి. కొంతమంది రింగ్ టోన్స్ మరి చూసుకుంటారో లేదో, సినిమా పాటలు పెట్టుకుంటారు కొంతమంది రింగ్ టోన్స్, మరి మీకు తెలుస్తుందో లేదో, ఆ దేవుడికి మహిమకరమేనా? నలుగురిలో సినిమా పాట వచ్చింది అనుకోండి రింగ్ టోన్, దేవుడు మహిమపరచబడుతున్నాడా? మీరు ఆత్మీయ అభివృద్ధి చెందుతున్నారని అర్థమా? కొంతమంది ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకుంటారు, దేవుడికి మహిమకరంగా ఉండయా? మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నేను కోపంగా ఉన్నా, నా బిడ్డ వచ్చి నన్ను ఏమైనా ఒప్పించగలరా? మరి దేవుడికి కోపం తెప్పించే పనులు చేస్తూ మీరు మోకరిని రోజు ప్రార్థన చేసినా కానీ దేవుడు వింటాడా? నీకు దేవుడికి మధ్య అసహ్యమైన దాన్ని ఏం చేయలేదు, ఆకాట చేసినటువంటి పాపము దేవుడికి అసహ్యాన్ని కలగజేసింది. ఇస్రాయేలీలు ఓడిపోయారా లేదా? హాయి మీదకి వెళ్ళి ఎందుకు ఓడిపోయారు చెప్పండి? ఆకాట చేసిన పాపం దేవుడికి కోపం తెప్పించింది. దేవుడు కోపంగా ఉన్నాడు, దేవుడు కోపంగా ఉండి వారికి తోడుగా లేడు, వెళ్ళిపోయి హాయి మీదకి వెళ్ళి ఓడిపోయి వచ్చాడు. మనం కూడా అంటే మనం చేసే క్రియలు
దేవునికి అసహ్యం పుట్టించేవి ఏమైనా ఉన్నాయేమో చూడండి. వాటిని తీసేసుకొని ముందు అప్పుడు మీరు చేసే ప్రార్థన దేవుని వద్దకు వెళ్తుంది. మన బిడ్డలకు ఆశీర్వాదం, మన బిడ్డలు బాగుంటారు, మన ముందే అభివృద్ధి చెందుతారు. మనలో అసహ్యమైన తీసుకోకుండా దేవుడు నా పక్కనే ఉండాలి, నా తోడుగా ఉండాలని అనుకోవచ్చా? మన దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది, పక్కన కూర్చుంటారు ఎవరైనా, మనం అశుభ్రంగా ఉన్నాం, అసహ్యంగా ఉన్నాం, మన పక్కన వాళ్ళు కూర్చుంటానికి ఇష్టపడతారు. మనమైనా అంతే, దేవుడు కోపం తెప్పించే పనులు మనం చేస్తూ వాటిని గమనించి కూడా నిర్లక్ష్యంగా ఉండి మళ్ళీ లోకం వైపు తిరిగే ప్రజలు, బైబుల్ సంవత్సరాల సంవత్సరం మోసినా ఉపయోగం లేదు, ప్రార్థించినా దేవుడు అట్టి ప్రార్థన వినడు. కాబట్టి ఏం చేయాలి? గ్రీస్ నందు ఉన్న వాళ్ళు, ఆత్మీయంగా ఎదిగేవారు చేయాల్సిన పనులేంటి? దేవుడికి కోపం తెప్పించేవి ఏమైనా ఉన్నాయని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. మనకు అవన్నీ తెలుసు, మనలో అసహ్యమైనవి ఏంటో, కానీ ఎవరో చెప్తే మారుదాం అనేదా తెచ్చుకుంటారా? మనకు చిన్న చిన్నవి తెలీదా? తెలుసు. కాబట్టి ఎవరికో భయపడద్దు, మనుషులు భయపడద్దు, ఆత్మను శరీరం మొత్తం నశింప చేయగల దేవునికి భయపడండి అంటాడు. కాబట్టి వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే లోకాన్ని చూడటం, రెండవది నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఆ ఏమైందిలే, ఎలా జీవిస్తున్నా కానీ దేవుడు ఏ బతకనివ్వలేదా ఏంటి, నేను పాపం కొన్ని సంవత్సరాలు చేస్తున్నా ఏ బతికలేనా, నాకు ఏమైనా అయిందా అనుకుంటాడు. అంటే దేవుడు దీర్ఘశాంతంతో ఉండటం కూడా నీకు అదొక అలసగా ఉంటాము. పాత నిబంధనలో చూశారు కదా, వెంటనే వాళ్ళు ఏం చేశారు, శిక్షించాడు. అననీయ సఫీరాలను వెంటనే శిక్షించాడు, ఆకాన్ని వెంటనే శిక్షించాడు. వింటున్నారా? యాజకత్వం విషయంలో నిర్లక్ష్యంగా ఏ మాటను తీసుకొస్తే ఏమైందిలే, ఏ అగ్ని తీసుకొస్తే ఏమైందిలే, వెంటనే శిక్షించాడు. ఏ అటువంటి దేవుడు నేను మనం ఆరాధిస్తుంది, ఏ మనకు వచ్చేది కానీ లేట్ అవుతుంది మనం శిక్షించడానికి. నీ పక్షాన నా పక్షాన తండ్రి అయిన దేవునికి పరిశుద్ధమైన క్రీస్తు రక్తము ఉంది. క్రీస్తు రక్తం మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది, వారిని క్షమించండి, వారిని క్షమించండి. హేబెలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. హేబెలు రక్తం ఏం కోరుతుంది? నా అన్న చేసిన పని చూడు, నా అన్నపై ప్రతీకారం తీర్చుకోమని చెప్తే క్రీస్తు రక్తం ఏం చెప్తుంది? ఆ బిడ్డను క్షమించు, క్షమించు, ఇంకా అవకాశం, ఇంకా అవకాశం అని యేసుక్రీస్తు రక్తము మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. మన ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఆ బిడ్డ ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా అవకాశం, ఇంకా అవకాశం. ఆదరే పనంలో ఉన్నట్టయితే ఎప్పుడో మనం మన బంధువులు వెళ్ళి మన సమాధి దగ్గరికి వెళ్ళి సాంబ్రాణ గడ్డీలు పెట్టొచ్చు. అవునా? అది సాంబ్రాణ గడ్డీలు సమాధుల పండుగ కూడా చేసేవారు పాత నిబంధన కింద. కానీ కొత్త నిబంధనలో దేవుడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవాలని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. మనమేమనుకుంటున్నాం? నేను ఎలా బతికినా బాగానే ఉన్నాగా అనుకుంటున్నారేమో. దేవుడు ఒక్కరికి వస్తే మన జీవితాలు తల్ల క్రిందలు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అదొక కళలాగా అనిపించింది. అరే నిన్న ఎలా ఉన్నాను నేను, ఇప్పుడే ఎలా అయిపోయాను? మరలా దాన్ని పునరుద్ధరించడం సాధ్యమేనా? మన వల్ల అవుతుందా? దేవుడు తీసుకున్న చర్య ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి, నేను వచ్చేది పోయే వాడిగా ఉన్నానా, క్రీస్తు నందు ఉండి యేసుక్రీస్తు వారి అన్ని విషయాలు నేను ఎదుగుతున్నానా లేదా? పరిశీలించుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత దినం ఒకరోజు వస్తుంది, మన జీవితం ఉల్టా అయిపోతుంది, ఉల్టా అయిపోతుంది. ఉంటే ఆ పడవ మీద ఉండు, ఈ పడవ మీద ఉండు, రెండు పడవల మీద కాలు చేసి మధ్యలో మునిగిపోవు. ఉంటే వెచ్చగానండు, చల్లగానండు, చల్లగానన్నా ఉండు, నుండి వెచ్చగా ఉండి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. నాకు ఇటువైపు గౌరవంగా ఉండాలి, లోకంలో వ్యక్తులు కూడా నేను సంతోష పెట్టాలనుకుంటే మాత్రం ఎటు కాకుండా అయిపోతారు, ఎటు కాకుండా అయిపోతారు.